ప్రొద్దుటూరు బంగారంగళ్ళకు ఎక్కువ ప్రసిద్ధి. ఈ పశుపురానికి మరో పులుకుతురాయి చేయాలా, కిరీటంలో పొద్దుటూరు కిరీటంలో మళ్ళీ కులుకుతురాయి చేయాలనే ఉద్దేశంతో మార్కెట్లో మేము ఒక పెద్ద ప్లాజా కట్టాలని చాలా రోజుల నుంచి మాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా ఉండింది. మెయిన్ బజార్లో కానీ ఈ మోక్షగుండం మీద ఇట్లా కొన్ని ఈ గర్ల్స్ హై స్కూల్ దగ్గర అంతా ఇరుకుగా ట్రాఫిక్ జామ్ కావడము, ఇబ్బందులకు గురి కావడము, బంగారు కొనేదానికి వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి అవుతా అంటే ఇవన్నీ ఆలోచన దృష్టిలో పెట్టుకొని 100 అడుగుల రోడ్డుకు ఈ ప్లాజా కట్టడం జరుగుతూ ఉంది. 240 షాపులతో మంచి సెక్యూరిటీ విజన్తో టాయిలెట్స్ కానీ పార్కింగ్ కానీ అన్ని సకల ఏర్పాట్లతో చేస్తున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్లోనే 1 ప్రాజెక్టుగా ఉంటుంది. ఈరోజు దాదాపీర్ వడ్లదాపీర్ నారా సాదా కుమార్ గారు ఈరోజు గోల్డ్ ప్లాజా అనేది ఒక కాంప్లెక్స్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఒక భూమి పూజ జరిగింది. దాని ముఖ్య అతిథిగా రాజమండ్రి కిరణ్ కుమార్ గారు రావడం జరిగింది. ఈ యొక్క గోల్డ్ ప్లాజా వల్ల చాలామంది చిన్న ఇరుకైన ఆంగ్లంలో కాకుండా కొంచెం విశాలవంతమైన కాంప్లెక్స్ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఆసక్తి గల వాళ్ళు దీనికి దీంట్లో డెవలప్ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా టౌన్ చాలా దగ్గర, హైబస్ దగ్గర దిగిన వెంటనే తీసుకుని పోవచ్చు. అన్ని విధాలుగా సెక్యూరిటీ మెజర్స్లో కూడా కట్టడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో అందరు పార్టిసిపెంట్ ఈ యొక్క గోల్డెన్ ప్లాజాను విజయవంతం చేయవచ్చు. మొట్టమొదటగా మన గోల్డెన్ ప్లాజా కట్టిస్తాన వాళ్ళకు, దాదాపిరణ అన్నకు, మన రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి, మిగతా వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మా పొద్దుటూర్ టౌన్ సన్నకర సంఘం నుంచి మనము వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మళ్ళీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఆంధ్రప్రదేశ్ సన్నకార సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తరఫు నుంచి మన ఆంధ్రప్రదేశ్ సన్నకార సంఘం సన్నకారుల అందరి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ ప్లాజా అని పొద్దుటూరు గోల్డ్ స్మిత్, గోల్డ్ వర్కర్స్, గోల్డ్ బిజినెస్ వాళ్ళ తరఫు నుంచి పేరు పెట్టి చేసినందుకు వీరి అందరికీ మా అందరి సన్నకారుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ గోల్డ్ ప్లాజా నిర్మాణంని గొప్ప సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. ఈ గోల్డ్ ప్లాజా నిర్మాణము ఈ ప్రొద్దుటూరును తలమానికంగా ఉంటుందనేది అని ఆలోచిస్తున్నాము. తర్వాత ఈ గోల్డ్ ప్లాజా నిర్మాణము ప్రొద్దుటూరు యొక్క పరిసర ప్రాంతాలే కాకుండా ప్రొద్దుటూరుకు ఒక తలమానికంగా నిలిచిపోయే నిలిచిపోతుంది అనేది అందరూ భావిస్తున్నాము. ఈ ప్రొద్దుటూరు పట్టణం నందు పట్టణానికి ఇది ఒక శోభాయమానంగా విలిసిపోతుంది అనేది, ఇక్కడ జరగబోవు డెవలప్మెంట్స్ ఇవన్నీ చాలా చాలా ప్రొద్దుటూరుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది, ఇక్కడ ఉండేటువంటి గోల్డ్ ఈ బంగారు వ్యాపారస్తులు కూడా ఇది ఎంతో ఘనంగా ఉంటుందని మేమంతా కోరుకుంటున్నాం.